దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ దేశ రక్షణలో ప్రజల రక్షణలో శాంతి భద్రతలు కాపాడటంలో ఐపీఎస్ ఆఫీసర్లు ఎలాంటి కీలక బాధ్యత వహిస్తారో జమ్మూ కాశ్మీర్లో డీజీపీగా పనిచేసిన సామా గోపాలరెడ్డి ఐపీఎస్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనము ఆల్ ఇండియా సర్వీస్ లో ఎన్నుకున్నప్పుడు వాళ్ళ యొక్క పర్సెప్షన్ ప్రకారం వాళ్ళు సర్వేను వాళ్ళు ఎన్నుకుంటారు ఆ సర్వీస్లు ఎన్నుకున్నప్పుడు ఒక్కొక్కరి ఇంట్రెస్ట్ దాని ప్రకారం వాళ్ళు జాయిన్ అవుతారు నేను ఐపీఎస్లో జాయిన్ అను కాబట్టి నాకు గర్వకారణం ఉంది నేను ప్రజలకు అందుబాటులో ఉండగలుగుతాను సేవ చేయగలుగుతాను వాళ్ళ సమస్యలను తీర్చగలుగుతాను ఆ సర్వీస్ గొప్పతనం ఉంటుంది ఎవరి ఫీల్డ్లో వాళ్ళ వాళ్ళ యొక్క అద్భుతాలు వాళ్ళ సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది ఆ హోషు అదంతా ఉంటుంది రోజు రోజుకు ప్రతిదీ కరిక్యులం కానీ ట్రైనింగ్ కానీ మెథడాలజీ కానీ టీచింగ్ అనేది మారుతుంటాయి అంటే మన రిక్వైర్మెంట్కు అనుగుణంగా ఈ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పుతుంటాయి బేసిక్ మాత్రం అన్నీ సామాన్యంగా ఒకే విధంగా ఉంటాయి కానీ ఆ మార్పుకు తగ్గట్టు సబ్జెక్టులో కానీ ట్రైనింగ్లో కానీ ఇవన్నీ మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నట్టు ఇట్లనే ఇప్పుడు మన దగ్గర ఎన్నో చట్టాలు ఉన్నాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలన్నీ అవసరం ఏమని తీసేస్తుంది అన్నట్టు కొత్తవి ఇప్పుడు యాడ్ చేస్తూ ఉంటున్నాడు ఏ విధంగా సిఆర్పిస్లో కానీ ఐపీస్లో కానీ ఇండియన్ ఎసిడెంట్ యాక్ట్లో కానీ ఆ విధంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా జరుగుతూ ఉంటాయి ఆ విధంగా మన ప్రజలకు అనుకూలంగా వాళ్ళ అవసరాలను తీర్చడానికి అనుకూలంగా ట్రైనింగ్లో కానీ టీచింగ్లోని మార్పులు అనేవి జరుగుతుంటాయి